పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించిన రమేష్ బాబు తండ్రి కృష్ణ వారసుడిగా చిన్నప్పుడే తెరంగేట్రం చేశారు రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు సినిమాతో సినిమాల్లో ప్రవేశించారు ఆ తర్వాత కృష్ణ సినిమాలైన మోసగాళ్లకు మోసగాడు మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో చిన్నప్పటి పాత్రల్లో నటించారు పద్నాలుగేళ్ల వయసులో దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రయోగాత్మక చిత్రం నీడలో రమేష్ లీడ్ రోల్ పోషించారు అందులో తొలిసారిగా మహేష్ బాబు కూడా కనిపిస్తారు ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో రమేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు ఆ తర్వాత బజారు రౌడి చిన్ని కృష్ణుడు బ్లాక్ టైగర్ కలియుగ అభిమన్యుడు అన్నా చెల్లెలు ఆయుధం ఎన్కౌంటర్ వంటి చిత్రాల్లో నటించారు ఆ తర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు రెండు వేల నాలుగులో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ స్థాపించి తమ్ముడు మహేష్ బాబు హీరోగా అర్జున్ చిత్రాన్ని నిర్మించారు ఆ తర్వాత యూటీవీతో కలిసి అతిథి చిత్రాన్ని నిర్మించారు ఆ తర్వాత దూకుడు ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు రమేష్ బాబు భార్య పేరు మృదుల ఆయనకు ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు భారతి అబ్బాయి పేరు జయకృష్ణ ఆయన మరణ వార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది పలుర సిని ప్రిమకులు సంతాపం వక్తిం చేసారు.